నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ బెస్ట్గా నిలవాలంటే విద్యార్థులు ఎలాంటి ప్రణాళిక ఏర్పరచుకోవాలి, కేపీఆర్ఐటి కాలేజ్ ప్రత్యేకతలు ఏంటి, ఇలాంటి డౌట్స్ మీలో ఉన్నాయి కదూ. మరి మీ డౌట్స్ ఏ ఉన్నా లైవ్లో టీవీ సౌండ్ తగ్గించి కాల్ చేసేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ టీ5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గట్టు గారు, అలాగే వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు ఇవాళ టీ5 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే అండి దినేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే కేపీఆర్ఐటీకి ఎన్బీఏ అలాగే నాక్ అక్రిడేషన్ ఉంది. దీనివల్ల పిల్లలకు కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో చాలా డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతోమంది స్టూడెంట్స్ అండ్ తల్లిదండ్రులకు ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా తీరా టైం వచ్చేసరికి కన్ఫ్యూజన్కి లోనవుతూ ఉంటారు. ఎంసెట్లో కంపల్సరీ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఏంటి అన్న విషయంలో ఎంత తెలిసినా కూడా అటు ఇటు కన్ఫ్యూజన్ గురవ్వడం మనం ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉంటాం. అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు, ఏం చేస్తే బెస్ట్ అంటారు, అలాగే కాలేజ్ చూస్ చేసుకునే విషయంలో కూడా చాలామంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు, ఎట్లా చూస్ చేసుకుంటే వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్కి బెస్ట్గా ఉంటుందంటారు? సో ఫస్ట్ ముందుగా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే విద్యార్థులు డిమాండ్ని అనాలిసిస్ చేయాలి. ఇక్కడ ఈ సంవత్సరం మనకి 73,796 మంది వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే దాదాపు 70,000 సీట్స్ ఉన్నాయి. అంటే 1:1 రేషియోలో ఇంకా 3,000 మంది ఎక్కువగా ఉన్నారు. కానీ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే కావాలి అనుకుంటున్నారు. కానీ కంప్యూటర్ సైన్స్లో మనకున్న సీట్స్ వచ్చేసి ఆల్ టుగెదర్ 29,300. ఈ 29,300కి 70,000 మెంబర్స్ ఆప్షన్స్గా పెట్టుకుంటే చాలామందికి సీట్ వచ్చే అవకాశం లేదు. సో ఫస్ట్ బ్రాంచ్ మీద డిపెండ్ కాకుండా, ఒకవేళ స్టూడెంట్కి సిఎస్సితో పాటు ఇఫ్ ద కాలేజ్ ఈజ్ గుడ్, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుని ఈసీఈ, మెకానికల్, ఎలక్ట్రానికల్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఇలాంటి బ్రాంచెస్ని కూడా చూస్ చేసుకోండి. సో ఈ సంవత్సరము చాలామంది విద్యార్థులు ఇప్పటివరకు ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళు, సార్ మేము ఇలా పెట్టుకుంటున్నాము, ఈ ఆప్షన్స్ ప్రాసెస్ కరెక్టేనా అని చాలామంది పంపిస్తున్నారు. సో వాళ్ళు పెట్టుకునే ఆప్షన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో కాలేజెస్ అన్నీ కూడా ఇష్టం వచ్చేసినా పెట్టేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు మనకి ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడం అవకాశం ఇచ్చింది దేనికంటే, మనకి ఇష్టమైన కాలేజీని ప్రియారిటీ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తున్నారు, నార్మల్ కాలేజ్ని పైన పెట్టేసి టాప్ కాలేజెస్ని కింద పెడుతున్నారు. సో సిస్టమ్ సీట్ అలాట్మెంట్ చేసే ముందు పైన ఏదైతే ఆప్షన్ ఉందో దాన్నే చూస్తుంది. ఇఫ్ అందులో రాకపోతే సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది. మనం ఫస్ట్ ఆప్షన్ ఒక నార్మల్ కాలేజ్ పెట్టేస్తే ఆ కింద ఎన్ని మంచి కాలేజెస్ పెట్టుకున్నా కూడా సిస్టమ్ చూడదు. సో ఫస్ట్ థింగ్, ఆప్షన్స్ పెట్టుకునే ముందు మీ ర్యాంకుతో సంబంధం లేకుండా సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్గా పెట్టుకోండి. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్లో మనకున్న సీట్లు దాదాపు 29,000-30,000, ఉన్న విద్యార్థులు 70,000. సో ఇంత కాంపిటీషన్గా ఉన్నప్పుడు మనకి మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒక స్మాల్ డౌట్, ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి, ఈ ఇయర్ మీరు గమనించండి, లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్లయితే కొంతమంది పాస్ అవుట్ ఉండేవాళ్ళు, కొంతమంది ఫెయిల్యూర్ అయ్యేవాళ్ళు. బట్ కరోనా కారణంగా అందరూ స్టేట్ సిలబస్ చదువుకున్న పిల్లలందరూ పాస్ అయిపోయారు. సిబిఎస్ఈ కూడా ఆల్మోస్ట్ కొన్ని మార్పులు చేర్పులతో పాస్ అయితే అయ్యారు, పర్సంటేజ్ని పక్కన పెడితే. సో ఈ ఇయర్ కాంపిటీషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎంసెట్ రాసే స్టూడెంట్స్ యొక్క. సో ఇప్పుడు నేను చెప్పేది అదే, చాలామంది విద్యార్థులకి కేవలం మంచి కాలేజ్ కావాలి, మంచి కాలేజ్ కావాలి. సో ఈ మంచి కాలేజ్ కావాలి అనుకున్నప్పుడు మనకి హైదరాబాద్లో ఎన్బీఏ నాక్ అక్రిడేషన్, ఎలా అయితే మన కేపీఆర్ఐటి కాలేజ్కి ఉందో, ఇలా ఎన్బీఏ నాక్ అక్రిడేషన్ ఉన్న కాలేజెస్ టోటల్ ఇంజనీరింగ్ కాలేజ్ 167. ఈ 167లో కేవలం మనకి 60-70 కాలేజీలకు మాత్రమే ఈ అక్రిడేషన్స్ ఉంది. సో ఇలాంటి సందర్భంలో తక్కువ కాలేజీలు మనకి అందుబాటులో ఉన్నాయి, సీట్లు కూడా తక్కువగా ఉన్నాయి కంపేర్ టు డిమాండ్ చూసుకుంటే. సో ఆప్షన్స్ పెట్టుకునే ముందు సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ నిన్నటి వరకు ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళ సంఖ్య 37,507. కాలర్ తో మాట్లాడిన తర్వాత ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాము, ఎందుకంటే కాలర్ వెయిట్ చేస్తున్నారు. జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నారు ప్రసన్నారావు గారు, వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ డౌట్ అడగండి. దినేష్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ తో సంబంధం లేదు సార్. సార్ అది ర్యాంక్ బేసిక్ చూసుకుంటే పర్వాలేదు, కానీ
సార్ మీకు ఇప్పుడు సిఎస్సి కి వెళ్ళినాం సార్ ఓన్లీ సిఎస్సి తో పాటు మీరు ఏం చేయండి అంటే సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్ఎం డేటా సైన్స్ సిఎస్డి ఈ రెండు కూడా ఆప్షన్స్ గా పెట్టుకోండి సార్ 100% మనకి సిఎస్సి కాకపోయినా కూడా ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ లో కూడా వచ్చే అవకాశం ఉంది సో మీరు కేపీఆర్టీఏ ఫస్ట్ ఆప్షన్ అదే కాలేజ్లో కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ కేపీఆర్టీకి ఇచ్చేసేయండి రైట్ గంపా నాయేశ్వరరావు గారు నమస్తే అండి సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది పేరెంట్స్కి అవసరం అండ్ స్టూడెంట్స్కి అవసరం ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే పిల్లలు కన్ఫ్యూజన్కి గురవ్వడం కామన్గా చూస్తున్నాము అసలు ఎంసెట్కి చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి రెస్పెక్ట్ పేరెంట్స్ మీ పిల్లల్ని ఇంజనీర్ చేద్దామనుకున్న ఆలోచన అద్భుతం అమోఘం ఎందుకోసం అంటే టెక్నాలజికల్గా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు ఏదన్నా మార్పు రావాలంటే ఇంజనీర్స్ కెన్ డూ ఇట్ వేరే ప్రొఫెషన్స్ కూడా బాగానే ఉంటాయి అయితే దీంట్లో నేనిచ్చే సలహాలు ఏంటంటే దినేష్ గారు చెప్పిన చాలా జాగ్రత్తగా ఆ కౌన్సిలింగ్ అన్ని మీరు చూసుకోండి నేను ఒక పేరెంట్గా ఇద్దరు పిల్లలు నా ఇద్దరు పిల్లలు ఇంజనీర్సేనండి సో వాళ్ళ పేరెంట్గా నేను చెప్పేది ఒక ఇంజనీరింగ్ బుక్ రాశాను హౌ టు బికమ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ నెంబర్ వన్ అని కొన్ని వందలాది మంది ఇంజనీర్స్తోని స్టూడెంట్స్తోని మాట్లాడాను వాళ్ళు టాప్ అయ్యారు ఎలా అయ్యారు ఏమయ్యారంటే మీరు పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఒక వస్తువు ఉంటేనే దానికి ఎన్నో సెలెక్షన్ పెట్టుకుంటాం ముట్టుకొని చూస్తాం పట్టుకొని చూస్తాం ఎలా చూస్తాం 10 మందిని అడుగుతాం ఓకే అటువంటిది మీ పిల్లల భవిష్యత్తు అంటే తలరాత మార్చేది 4 గేమ్లే ఈ 4 గేమ్లు ఎటువంటి కాలేజు ఎన్నుకోవాలి ఎటువంటి కాలేజీలో చేర్పించాలి అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉందా టెక్నికల్గా ఎలా ఉంది ఫ్యాకల్టీ ఎలా ఉంది అక్కడ లైబ్రరీ ఉందా తర్వాత నెట్ ఫెసిలిటీ ఎలా ఉంది వాళ్ళు ఇంకేమైనా ఇదే కాకుండా సాఫ్ట్ స్కిల్ నేర్పిస్తారా కమ్యూనికేషన్ నేర్పిస్తారా ఇవన్నీ ఉండాలి దాంతోపాటు లాంగ్వేజ్ ల్యాబ్ కూడా ఉండాలి ఖచ్చితంగా ఎందుకోసం అంటే హార్డ్ స్కిల్స్ అంటే సబ్జెక్టులు 60 సబ్జెక్టులు నేర్చుకుంటారండి 4 గేమ్లలో ఆ సబ్జెక్ట్స్తో పాటు దాని ప్రజెంటేషన్ స్కిల్స్ ఇది చూడండి రెస్పెక్టెడ్ పేరెంట్స్ ఎందుకోసం మీ పిల్లలు ఏం చేస్తుందో తెలుసా వాళ్ళ ఫ్రెండ్ ఏ కాలేజ్ చేస్తే అదే కాలేజ్ అలా ఉంటా ఉంటారు వాళ్ళు సిఎస్ అంటారు ఈసీ అండి ఈసీ అంటారు వాళ్ళకి తెలియదు మీరు దానికి ఒక సైకోమెట్రిక్ టెస్ట్ ఒకప్పుడు 5,000 6,000 ఇచ్చి చేసేవాళ్ళు ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టండి సైకోమెట్రిక్ టెస్ట్ మీ అబ్బాయి మీ అమ్మాయి దేంట్లో సూటబుల్లో మీకు ఈజీ తెలుస్తుందండి కావాలంటే మనం అడిగితే మేము లింక్ తీసి పంపిస్తాం సో అప్పుడు మీరు వాళ్ళని చేర్పించండి మంచి కాలేజ్ చేర్పించండి ఒకటే ఒకటి అమ్మ మీరు అడిగిన దానికి చెప్తున్నాను ఏ తల్లిదండ్రుని సంపాదించిన ఆస్తి ఎవరికి ఇస్తారు ఎప్పుడో పిల్లలకి ఇస్తారు కదా ఎప్పుడో చెబుతారు ఇప్పుడే మంచి ఆస్తి చదువుని ఆస్తి అండి చదువుని ఆస్తి ఇంకా వాళ్ళు దొంగిలించే అవకాశం లేదు కదా కాబట్టి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే దినేష్ కుమార్ గారు ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఆప్షన్స్ పెట్టుకునే ముందు కాలేజ్కి ఇవ్వాలా కోర్స్కి ఇవ్వాలా అని ఒకసారి సో దానికంటే ముందు విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరము దాదాపు 73,000 మంది వెరిఫికేషన్ చేసుకున్నారు ఆల్రెడీ అందులో 37,000 మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు ఈ 37,000 మంది 2 డేస్ నిన్న సాయంత్రం వరకు ఆప్షన్స్ పెట్టుకున్నారు అయితే నిన్న సాయంత్రం కూడా మనకి కొన్ని కళాశాలలు కొన్ని బ్రాంచెస్ కొత్తగా యాడ్ అయినాయి అయితే ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళు మరొకసారి లాగిన్ అయ్యి ఆ కొత్త కాలేజీల వివరాలు ఏంటి ఏమేమి బ్రాంచెస్ యాడ్ అయ్యాయి ఇవన్నీ కూడా ఆప్షన్స్గా మళ్ళీ యాడ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయము ఈ నెల 16వ తారీఖు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చివరి రోజు కానీ అందరూ కూడా రేపే లాస్ట్ డేట్ అనుకుని ఆప్షన్స్ పెట్టుకోండి ఎందుకంటే లాస్ట్ డే సర్వర్స్ డౌన్ అవ్వచ్చు నెట్వర్క్ ఇష్యూస్ ఉండొచ్చు ఆప్షన్స్ పెట్టుకునే సందర్భంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో 1 డే బిఫోర్ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సొల్యూషన్ దొరుకుతుంది సో అందరికీ చెప్పేది ఒకటే విషయము డిమాండ్ ఎక్కువగా ఉంది అది కూడా కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచెస్కి ఎక్కువగా ఉంది ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్గా పెట్టుకోండి ఇంతకుముందు నాగేశ్వరరావు గారు అన్నట్టు కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు చాలా బెటర్గా చేయాలన్నారు కదా సో ఇప్పుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్లో నాగేశ్వరరావు గారు అన్నట్టు ఆ ప్రత్యేకతలన్నీ ఉన్నాయా అసలు ఎలాంటి ప్రత్యేకతలను కూడుకొని ఉంది సో సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థులు అండ్ పేరెంట్స్ వాళ్ళు ఆలోచించేది కాలేజ్కి ఎలాంటి అక్రిడేషన్స్ ఉన్నాయి కాలేజ్ ర్యాంకింగ్స్ ఏంటి సో ఫస్ట్ ఆప్షన్ పెట్టుకునే ముందు ఈ కాలేజ్కి ఏ ర్యాంక్ ఉందని అడుగుతుంటారు సో కేపీఆర్ఐటీ విషయానికి వస్తే కేపీఆర్ఐటీ ఈజ్ అక్రిడేటెడ్ బై ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అండ్ అక్రిడేషన్ బై నాక్ నేషనల్ అక్రిడేషన్ అసెస్మెంట్ కౌన్సిల్ ఇంత తక్కువ సమయంలో ఒక విద్యార్థి ఆప్షన్గా పెట్టుకునే ముందు ఆ కళాశాలలో ఫెసిలిటీస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి సో ఇప్పుడు మనం వెళ్ళి ఈ కోవిడ్ టైంలో కానీ లేదంటే బయటికి వెళ్ళి చూడలేము ఆప్షన్స్కి ఇంకా 2 డేసే టైం ఉంది ఇంత తక్కువ సమయంలో ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ ఎవరికైతే ఉందో ఆ కాలేజ్ని ఆప్షన్స్గా పెట్టుకోండి దాని తర్వాత ర్యాంకింగ్స్ మనకి తెలంగాణలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూట్
ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ర్యాంకింగ్స్ బేస్డ్ ఆన్ దేర్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వేస్ చేసి తెలంగాణలో 10th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్గా మనని గుర్తించింది. ద వీక్ వచ్చేసి 15th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్గా గుర్తించింది. కేవలం ఈ అక్రిడేషన్స్ ర్యాంకింగ్సే కాకుండా దే ఆర్ సో మెనీ ఫెసిలిటీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ ఫెసిలిటీ, ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి హైదరాబాద్కి వచ్చి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు బయట హాస్టల్ లేకపోతే బయట రూమ్లో ఉంచుతారు. ఇలాంటి సందర్భంలో ఆ విద్యార్థి టైంకి వెళ్తున్నాడా లేదా, టైంకి తింటున్నాడా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అండ్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అదే ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉన్న ఫెసిలిటీ ఉన్న కాలేజ్లో జాయిన్ చేస్తే హైజీన్గా ఉంటుంది ఫుడ్ అండ్ కాలేజ్లో చుట్టుపక్కల క్రౌడ్ కూడా వాళ్ళ ఫ్రెండ్సే ఉంటుంటారు. ఎట్ ద సేమ్ టైం 24 hours లైబ్రరీ కానీ ల్యాబ్ని కానీ యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అండ్ క్యాంపస్ హాస్టల్లో ఉంటే ముఖ్యంగా అటెండెన్స్ పర్సంటేజ్ పెరుగుతుంది. అటెండెన్స్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాలేజీలో మనకి ఈ ఫెసిలిటీస్తో పాటు అండ్ పేరెంట్కి స్టూడెంట్కి మధ్యలో ఏదైతే కమ్యూనికేషన్ ఉందో, ఒక్కొక్కసారి స్టూడెంట్ తనకు వచ్చిన మార్క్స్ వాళ్ళ పేరెంట్కి చెప్పకపోవచ్చు, అటెండెన్స్ విషయం కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పకపోవచ్చు. బట్ కమింగ్ టు కేపీఆర్ఐటీ, స్టూడెంట్ కాలేజ్కి రెగ్యులర్గా వస్తున్నాడా లేదా, తన అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేరెంట్స్కి ఎప్పటికప్పుడు వెళ్తుంది. చాలా కళాశాలల్లో చాలాసార్లు చూస్తుంటాను ఏంటంటే స్టూడెంట్ అటెండెన్స్ లేకుండా డిటెండ్ అయిపోతుంటాడు. అటెండెన్స్ పర్సంటేజ్ డిటెండ్ అయిపోయిన విషయము పేరెంట్కి లాస్ట్ విషయంలో తెలిస్తే తను ఏం చేయలేడు. సో అదే మన క్యాంపస్కి వస్తే రెగ్యులర్గా అటెండెన్స్ అనేది పేరెంట్కి తెలిసిపోతుంది. ఇఫ్ ఒకవేళ తను రాకపోయినా కూడా పేరెంట్ ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతుంటాడు. సో ఇలాంటి విషయాలన్నీ కేపీఆర్ఐటీ చూసుకుంటుంది. దానివల్ల కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి తక్కువ సమయంలో ఒక కాలేజ్ని చూస్ చేసుకునే ముందు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న కాలేజ్ని ఆప్షన్గా పెట్టుకోండి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో మ్యామ్, మీ డౌట్ అడగండి. మ్యామ్, ఈసారి ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంటేషన్ ఉంటుందన్నారు. ఎస్, ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే మన కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ 60 seats ఉన్నాయో అందులో 42 seats కౌన్సిలింగ్లో ఉంటాయి. సో ఈ 42 ఆల్రెడీ మనకి బీసీ ఓసీ మైనారిటీస్ వీటికి రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఏం చేశారంటే ఆ రిజర్వేషన్స్ని డిస్టర్బ్ చేయకుండా ఆ 42 seats ఎక్స్ట్రా 10% అంటే 4 seats యాడ్ చేసేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టారు. సో మీరు ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు అండి, ఆ కోటాలో మీకు సీట్ వస్తుంది. ఓకే, నాగేశ్వరరావు గారు, కాబోయే ఇంజనీర్లకు అసలు ఏం కావాలి, ఈ 4 years అసలు వాళ్ళు ఎలా చదవాలి, ఏ ప్రణాళికలతో ముందుకెళ్తే బెటర్? ఆల్రెడీ మీ ఇద్దరు పిల్లలు ఇంజనీర్స్ అంటున్నారు, మీరు ఫాలో అయిన ఏదైనా టిప్స్ మా వ్యూయర్స్కి చెప్తారా? ఇక్కడ ఇంజనీరింగ్ వెళ్లే ముందు మన పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకుంటారు, ఇంటర్మీడియట్ కన్నా ముందు 10th చదువుకుంటారు. 10th పేరెంట్స్ బాగా పట్టించుకుంటారు, ఇంటర్మీడియట్లో కాలేజ్ పట్టించుకుంటారు. ఇది గంటకో టెస్టు, రోజుకో టెస్టు, వారంకో టెస్టు రుద్ది పెడతారు. వా, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ 22 acres క్యాంపస్ అంటే వీళ్ళది ఇంత పెద్ద క్యాంపస్, కో ఎడ్యుకేషన్ అని చెప్పేసి స్లోగా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ ఇయర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్లో ఒక్క బ్యాక్ లాగ్ పడకుండా ఖచ్చితంగా చదువుకోవాలి. దానికోసం చాలా ఈజీ అండి, రోజు కాలేజీకి వెళ్తే చాలు. నేను చెప్పాల్సుకుంది ఎవ్రీడే కాలేజీకి వెళ్ళి, కాలేజ్ కాదు, కాలేజీకి వెళ్ళి క్లాసులు కూడా అటెండ్ కావాలి. క్లాసులు అటెండ్ అయితే చాలు. చూడండి, వీళ్ళ కాలేజీలో ఫీజు 70,000 rupees అని చెప్పారు. అంటే సంవత్సరానికి 200 రోజులు వర్కింగ్ డే ఉంటుంది, అంటే పర్ డే 350 rupees ఉంటుందండి. అంటే ఒక 6 classes ఉన్నాయి అనుకోండి, రోజు 65 rupees ఒక క్లాస్కు, అంటే గంటకు 65 rupees కడుతున్నారు. సినిమా కంటే కాస్ట్ అండి, సినిమా కంటే కాస్ట్. మళ్ళీ పనికిరాని సినిమా కావచ్చు, పనికొచ్చే సినిమా కావచ్చు, సినిమాని మిస్ కాకుండా చూస్తారే, పనికిరాని జీవితానికి ఆహ్లాదంకు ఎంటర్టైన్మెంట్కే, కానీ పనికొచ్చే 4 years చదువు, 4 years విషయాన్ని ఎందుకు వదిలిపెడతారు బాస్? ఒక్క క్లాస్ మిస్ కావద్దు, 100% అటెండ్ అయితే ఉండాలి. అయితే వీళ్ళ కాలేజీ కూడా నాకు తెలిసిందంటే టోటల్ పిల్లల పైన వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో మొత్తం వరకు యాప్లో వస్తూ ఉంటుందట. అది చాలా బాగుంది. అది అది ఇది వింటే కొంతమంది పిల్లలు చేరకపోవచ్చు, కానీ చాలా మంచిది నాన్న. ఎందుకంటే మీ వయసు ఎలాంటి తెలుసా, టోటల్ అడల్సెన్స్ 16, 17, 18, 19 ఏదో జరుగుతుంటుంది, ఏమో అవుతుంటుంది, ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ టైంలో మీకు ఖచ్చితంగా కాస్త డిసిప్లిన్ ఉంటే 4 years పెయిన్ లైఫ్ టైం గెయిన్. 4 years కష్టపడితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. దానికోసమే ఇటువంటి మంచి కాలేజీ ఎన్నుకోండి. అక్కడ ఇంకోటి
చదివించే వాళ్ళు ఉండాలి, చదువుతూ ఉండాలి. ఇంకో వేరే దానికి దీనికి మీకు డిఫరెన్స్ ఏం తెలుసా, అన్నిట్లో ఇయర్లీ ఎగ్జామ్, దీంట్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అంతే మీకు, అంటే హాఫ్ ఇయర్ చదివాలి ఎగ్జామ్ రాసేసేయాలి, ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయితే ఉండాలి. ఒక్క బ్యాక్లాగ్ కొడితే మీరు క్యాంపస్ ఇంటర్వ్యూ రాన్నా, అది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఎవ్రీడే అటెండ్ కావాలి, ప్రతిరోజు చదువుకోవాలి. దాంతోపాటు ఇంగ్లీష్ నాలెడ్జ్ పెంచుకోండి, దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే తెలుగు మనకు వచ్చు వాస్ కాకుండా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి కంపల్సరీ. ఇంగ్లీష్ పైన పట్టు సాధించాలి, ఎందుకంటే మొత్తం మీ ఫోర్ ఇయర్స్ కోర్స్ అంతా ఇంగ్లీషే ఉంటుంది, తర్వాత చేసేంత ఇంగ్లీషే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోండి, కమ్యూనికేషన్ నేర్చుకోండి, ధైర్యం పెంచుకోండి, మీరు హ్యాపీగా మాట్లాడుతుండండి. తప్పు చేసినా ఒప్పు చేసినా నాలుగేళ్ళే, తర్వాత జీవితాంతం తప్పు చేసిన మాత్రం ఒప్పుకోరు. కాబట్టి నేర్చుకుంటూ ఉండండి, బాగుండండి. ఎందుకంటే మన ఇండియాకు నంబర్ వన్గా హయ్యెస్ట్గా కాబోతుందని ఒక అమెరికన్ ఎకనామిస్ట్ చెప్పాడు. ఎప్పుడు 2030లో విత్ఇన్ టాప్ 3 కంట్రీస్లో ఇండియా అవుతుందట. దానికి కారణం కూడా రాశాడు ఎవరు తర్వాత, ఓన్లీ ఇంజనీర్స్ విల్ మేక్ ఇట్. మీరే చేయబోతున్నారు మన దేశం నంబర్ వన్. కాబట్టి అందుకోసం చదవండి, మీ నాన్న కోసం, మీ అమ్మ కోసమే కాకుండా దేశం కోసం చదవండి, దేశం నంబర్ కోసం చదవండి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. చూస్ ద బెస్ట్ కాలేజ్, ఐ థింక్ దిస్ కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. వావ్, సూపర్, బాగా మోటివేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న చాలా మంది స్టూడెంట్స్ కి చక్కగా రోజు ఎవ్రీడే క్లాస్కి వెళ్ళాలి, వినాలి అనే ఇంట్రెస్ట్ ని, క్యూరియాసిటీ ని క్రియేట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ ఫోర్ ఇయర్స్ ఎలా చదవాలి, ఏంటి, ఎవ్రీడే క్లాస్ మిస్ కాకుండా వినండి అని నాగేశ్వరరావు గారు అన్నారు. మరి ఆఫ్టర్ తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే ప్లేస్మెంట్స్. మరి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఎలా ఉండాలి, ఏంటి, ఏం చేస్తే బెటర్, ఒక స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు చెప్పండి. సో కేపీఆర్ఐటీలో ప్లేస్మెంట్స్ అనేవి జనరల్గా ఏ తల్లిదండ్రు అయినా ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఫస్ట్ ప్లేస్మెంట్స్ అంటారు. ఎస్, కేపీఆర్ఐటీలో లాస్ట్ ఇయర్ 80-90% ప్లేస్మెంట్స్, అది కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో వచ్చింది. కేపీఆర్టీ ఈజ్ మ్యూచువల్లీ అండర్ అగ్రిమెంట్ ఎవరికి ఉంది, 60+ ఎంఎన్సీ కంపెనీస్తో ఉంది. సో మన క్యాంపస్లో ఎవరైతే విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి సీడ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సీడ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్. దీనిలో చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే, సార్ మా అబ్బాయిని ఫస్ట్ ఇయర్లో బీటెక్లో జాయిన్ చేస్తున్నాను కదా, ఫస్ట్ ఇయర్లో కోర్సుతో పాటు బయట ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఏమైనా నేర్పించాలా అని అడుగుతుంటారు. అలాంటి అవసరం లేదండి. కేపీఆర్ఐటీలో ఎవరైతే విద్యార్థులు జాయిన్ అవుతున్నారో ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి అలాంగ్ విత్ అకాడమిక్స్ ఏవైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో మార్కెట్లో, C++, జావా, పైథాన్, లేకపోతే ఇంకా వాళ్ళకి ఒక యాప్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఈసీఈ వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకి ఎలాంగ్ అకాడమిక్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ముఖ్యంగా మనము బీటెక్ చేసిన తర్వాత ఒక ఎంఎన్సీ కంపెనీలో ప్లేస్ అవ్వాలి అంటే కమ్యూనికేషన్స్ చాలా ఇంపార్టెంట్. కేపీఆర్ఐటీలో వెల్ ఎక్విప్డ్ కమ్యూనికేషన్ ల్యాబ్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవరైనా విద్యార్థులు ఫోర్ ఇయర్స్ తర్వాత ఆ మాస్టర్స్కి యూఎస్కో, కెనడాకో వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు టోఫెల్, ఐఎల్స్, జేఆర్ఈ లాంటి ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. బయటికి వెళ్ళి దానికోసం కూడా వాళ్ళు చాలా అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే కేపీఆర్ఐటీలో ఈ సీడ్ ప్రోగ్రామ్ ద్వారానే కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఐఎల్స్, టోఫెల్ లాంటి కోచింగ్స్ కూడా ఇస్తున్నారు. చాలామంది విద్యార్థులు నాకు తెలిసి ఒక టాప్ యూనివర్సిటీస్లో యూఎస్లో వాళ్ళు వీసా వచ్చేసింది, వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. సో ఈ సీడ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము కేవలం జాబ్ కాదు, మీరు కూడా జాబ్ ఇచ్చే వాళ్ళలాగా మీరే ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా ఎదగాలి అండ్ మీకున్న ఆలోచనలని ఆచరణ చేయడానికి ఈ కాలేజ్ ఉపయోగపడుతుంది. సో చాలామంది మన కాలేజీలో సోలార్తో నడిచే కార్ తయారు చేశారు, కొంతమంది యాప్ తయారు చేశారు. ఇప్పుడు మన కాలేజీలో అటెండెన్స్ సిస్టమ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది కూడా స్టూడెంట్స్ హెల్ప్తోనే తయారైంది. సో సింపుల్గా చెప్పాలి అంటే సీడ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఫోర్ ఇయర్స్ ప్రొఫెషనల్ డిగ్రీ ఏదైతే ఉందో తను బీటెక్ చేతులకి బయటికి వెళ్ళేసరికి థర్డ్ ఇయర్లోనే తనకు జాబ్ రావాలి, లేదంటే ఫోర్త్ ఇయర్లో తను ఒక ఎంఎన్సీ కంపెనీతో పాటు తనే ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి ఈ సీడ్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. సో లాస్ట్ టైం హైయెస్ట్ పే వచ్చేసి మన కాలేజీలో 10 lakhs ఉంది, బేసిక్ పే వచ్చేసి 3.5 lakh. ఆల్మోస్ట్ 90-80% స్టూడెంట్స్ అందరూ కూడా ప్లేస్ అయిపోయారు. ఓకే, దినేష్ కుమార్ గారు, ఈ కాలేజ్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో చాలామందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఆప్షన్స్ పెట్టుకునే ముందు, సార్ నేను ఒక 100 ఆప్షన్స్ పెట్టేశాను, ఈ 100లో ఏదో ఒకటి నాకు ఇస్తారా లేదంటే నా ర్యాంకును బట్టి ఇస్తారా? ఎస్, మళ్ళీ చెప్తున్నానండి, ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. ఒక స్టూడెంట్ నిన్న పెట్టుకున్న ఆప్షన్స్ 1176 హైయెస్ట్ ఆప్షన్స్. ఆ అబ్బాయికి అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ 1176 ఆప్షన్స్ పెట్టుకున్నాడు. అంటే ఉన్న ఆప్షన్స్ అన్ని పెట్టేశాడు. సో ఉన్న ఆప్షన్స్ పెట్టినా తప్పేం లేదు, కానీ ఫస్ట్ ఆప్షన్ ఏ కాలేజీలో పెట్టాము, సెకండ్ ఆప్షన్ ఏ కాలేజీలో పెట్టాము, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీ ఇంట్రెస్ట్ ఆధారంగానే పెట్టామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 ఆప్షన్స్ పెట్టాను, ఫస్ట్ ఒక 5 మంచిగా పెట్టేశాను, 6th ఆప్షన్ వచ్చేసి ఒక చెత్త కాలేజో లేకపోతే నాకు నచ్చనిదో రిమోట్ ఏరియాలో ఎక్కడో ఉన్నదో పెట్టేశాను, మళ్ళీ 7th నుంచి మంచిగా పెట్టేశాను. సో 6th అది వచ్చేస్తుంది నాకు, నేను పోయి ఆ కాలేజీలో చదువుకోవాలి. సో అలా కాదు ఆప్షన్స్ పెట్టే విధానం. ఫస్ట్ మీరు ఏ కాలేజీలో కావాలి అనుకుంటున్నారు, బేస్డ్ ఆన్ యువర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్,
బేస్డ్ ఆన్ అక్రిడేషన్స్, బేస్డ్ ఆన్ కాలేజ్ ఫెసిలిటీస్, వాళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్స్ ట్రైనింగ్, గత సంవత్సరం ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని ఫస్ట్ ఆప్షన్ ఏ కాలేజ్కి ఇవ్వాలి, సెకండ్ ఆప్షన్ ఏ కాలేజ్కి ఇవ్వాలి. ఈ ఆప్షన్స్ ఇచ్చుకునే క్రమంలో ముందుగా మీరు తెలుసుకోవాల్సింది కాలేజ్ యొక్క కోడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంజనీరింగ్లో అన్ని కాలేజీల కోడ్లు కూడా 4 లెటర్లే ఉంటాయి ఎంసెట్లో. ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము సేమ్ లెటర్స్ ఉండడం వల్ల. అలానే కేపీఆర్ఐటీ కాలేజ్ కోడ్ వచ్చేసి కేపీఆర్టీ, అండ్ డిస్టిక్ కోడ్లు కూడా అందరూ తెలుసుకోవాలి. కేపీఆర్ఐటీ డిస్టిక్ వచ్చేసి మేచల్, ఎండిఎల్. చాలామంది జేఎన్టీయూ కూకట్పల్లి ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ అంటారు. డిస్టిక్ సెలెక్ట్ చేసుకునే ముందు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే మన కూకట్పల్లి జేఎన్టీయూ కనిపించదు. సో ఏ జిల్లాలో ఏ కాలేజ్ ఉందో ముందుగానే తెలుసుకోవాలి, కొత్త కళాశాలలు ఎక్కడ వచ్చినాయో వాటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవాలి. సో ఆప్షన్స్ పెట్టుకునే ముందు tsmset.nic.in ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఆ వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ బాక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్షుణ్ణంగా చదవండి. ఏ కళాశాలలు ఉన్నాయి, ఆ కళాశాలలో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, వాటి ఫీజు ఎంత ఉంది. కొంతమంది ఫీజు కూడా భయపడేసి ఆప్షన్స్గా పెట్టుకోరు. సో నా సజెషన్ ఏంటంటే, ఇంజనీరింగ్లో పెట్టే ఏదైతే ఫీ ఉందో అది వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్. ఎక్స్పెండిచర్ లాగా ఫీల్ అవుతే మనం ఏం చేయలేము, ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అవుతే ఒక మంచి కాలేజీలో బీటెక్ చేయొచ్చు. ఆఫ్టర్ 4 ఇయర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఈరోజు మనం ఆ ఫీజుకు భయపడి ఒక చిన్న కాలేజీకి వెళ్తే అక్కడ సదుపాయాలు సరిగా లేకపోతే 4 ఇయర్స్ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎస్, రీఎంబర్స్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మన కళాశాలలో ఫీజు 70,000. ఈ 70,000 ఫీజులో 35,000 గవర్నమెంట్ ఇస్తుంది, రిమైనింగ్ 35,000 స్టూడెంట్ పే చేయాల్సి వస్తుంది. అది ఒకవేళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి టోటల్ 70,000 గవర్నమెంటే ఇస్తుంది. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్తారా నాగేశ్వరరావు? ఏమంటే, టెంపరీ పెయిన్ పర్మనెంట్ గెయిన్ అంటే ఏంది, కొంతకాలం కష్టపడితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. ఈ మధ్యలో కూడా నేను ఒక ఆర్మీ ట్రైనింగ్ సెంటర్కు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ పైన బోర్డు పైన రాసింది, ఏం రాసిందంటే, ఇఫ్ యూ స్వెట్ ఇన్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్లో చెమట తీస్తే యూ డోంట్ బ్లీడ్ ఇన్ వార్, యుద్ధంలో రక్తం రాదట. అంటే ఇదే సేమ్ అమ్మా, ఈ 4 ఏళ్ళు కష్టపడితే జీవితాంతం ఆనందం. అమ్మనాన్న బాగా చూసుకోవచ్చు, దేశాన్ని బాగా చూసుకోవచ్చు, మంచి వైఫ్ వస్తుంది, మంచి భార్య వస్తుంది, భర్త వస్తాడు, మంచి పిల్లలు వస్తారు, లైఫ్ అందించేస్తారు. సో 4 ఏళ్ళు కష్టపడే వాళ్ళు బాధ ఉంటుంది. ఇంకా దినేష్ గారు అలాగే నాగేశ్వరరావు గారు వాళ్ళబుల్ సజెషన్స్ ఇచ్చారు, ఆయన పిల్లల్ని చాలా బాగా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది వాటి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.